నాకు పెళ్ళికి ముందు ఆనందం అంటే ఏంటో తెలుసు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. నో పార్కింగ్ లో బండి పెట్టినామండి. తీతి పైసలు దే. తీతి హలో, క్యాబ్ బుక్ చేశాను, ఇంకా రాలేదేంటి? ఇక్కడ ఇక్కడ ఎదురు రెడ్ కలర్ కార్ ఉంది, రిపేర్ జరుగుతున్నట్టుంది. నేను కరెక్ట్గా అక్కడే ఉన్నాను, నో పార్కింగ్ బోర్డు కూడా ఉంది. ఓకే ఓకే, తొందరగా వచ్చేసేయండి, బాయ్. ఇదిగో బాబు, ఇది నో పార్కింగ్, తొందరగా పని కానిచ్చి కార్ ది ఇక్కడ. బాబు జీప్, ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం కళ్ళు మూసుకుంటారా? ప్లీజ్ మేడం, ఒక్కసారి కళ్ళు మూసుకోండి మేడం, ప్లీజ్ ప్లీజ్ అండి. మూసుకుంటాను. నేను క్లోజ్ చేశాను, మీరు ఇంకా ఓపెన్ చేయండి. వాట్, ఏం క్లోజ్ చేశారు? అది చెప్పకూడదు మేడం. హలో, అమ్మా, వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. నేను కరెక్ట్గా బయలుదేరే టైంకి ట్రాఫిక్ పోలీస్ వచ్చాడమ్మా. అబ్బే, నేనేం దొరకలేదు, నేను నీ కూతురునమ్మా. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను చూడు. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఈ సినిమా పరమ చెత్తగా ఉంది కదండి. భర్త నిద్ర లేవగానే భార్య కాఫీ ఇస్తుందండి. లేకపోతే నన్ను ఇమ్మంటావా? నా కొద్ది సినిమా మార్చేస్తా. నాకివ్వు, చాలా బాగుంది. నాకు నచ్చలేదు. పిల్లి కుక్క, నక్క జింక, గాడిద పులి, సింహం జిరాఫీ, ఏనుగు డైనో డైనోసార్, డాక్టర్ బలిరావు వెటర్నరీ, శంకరజాతి పశువుల డాక్టర్, డైనోసార్స్ స్పెషలిస్ట్. అదేంటే, టీవీలోంచి నా పేరు వస్తుంది. చెక్క, టీవీలో కాదండి, బయట ఎవరో పిలుస్తున్నారు. వస్తాను వస్తున్నా, తప్పగా. అబ్బా, ఆ దిక్కుమాల విగ్గు ఇప్పుడు అవసరమా? నువ్వెలాగూ భయపడలేదు, ఈ విగ్గు చూసి కనీసం ఆ జంతువులనే భయపడతాయి. బలేరావు గారంటే మీరేనా? అవును, నేనే. ఏ, నా పేరు శకుని, ఇంటి పేరు నక్కజిత్తుల. మీరు పొగరబోతు నక్కకి చికిత్స చేశారా? చేశాను. పొగరబోతు సింహాలకి పులికి? అబ్బా, చేశాను. అయితే డైనోసార్కి చికిత్స చేశారా? చేశానయ్యా. నిజంగా మీరు డైనోసార్కి చికిత్స చేశారా సార్? అబ్బా, అవును చేశాను, చేస్తాను. ఏ, మరోసారి ఆశ్చర్యపోయాను సార్. మా ఇంట్లో మంచి పొగరబోతు డైనోసార్ ఉంది, దాన్ని తీసుకొస్తే చికిత్స చేస్తారా సార్? ఏంటే, మీ ఇంట్లో డైనోసార్ ఉందా? నిజమే? సరే సరే, రేపు హాస్పిటల్ తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. సార్ సార్, రేపు హాస్పిటల్ కా సార్, ఇప్పుడే ఇక్కడికే తీసుకొస్తాను, మీరు ఉండండి. నిన్నే ఈ డాక్టర్ బాబు గోలి దొరికాడు. డైనోసార్ అంట, డైనోసార్. ఏమండి, నిజంగానే డైనోసార్ ని తీసుకొస్తాడా ఏంటి? తీసుకురాని, ఫీజు ఎక్కువ వసూలు చేయొచ్చు.
చేసే చెక్క. ఏంటి సుందరి ఇంతసేపు షాపింగ్? ఏమ్మా అన్ని డిస్కౌంట్లోనే కొన్నావుగా. అబ్బా మా ఫ్రెండ్స్ అదే నన్ను చూసి నవ్వుతున్నారు. దేనికే? మీ నాన్నేంటి సూట్ మీద అసహ్యంగా టక్ చేసుకుంటారు అని. సూట్ ఎలా వేసుకోవాలో తెలియని రోజుల్లో పెళ్లికి సూట్ పెడితే ఇలానే ఉంటుంది మరి. ఏంటి రామాణం, పొద్దున్నుంచి చూస్తున్నాను ఓ నమీద అరిచేస్తున్నావు. ఎందుకా? మీ తీరుకి ముమ్మాటికి నన్ను అవమానించాలనే కదా ఇందాక మీరు ఆ పని చేశారు. అమ్మా నాన్న ఏం చేశాడమ్మా? చూడు సుందు, అసలు మీ నాన్నకి నా మీద ప్రేమ ఉంటేగా నేను చేసిన మైసూర్ పాక్ని డోర్ స్టాపర్ గా వాడారు. అచ్చరే గాని ఇందుకు ముందు పప్పా పప్పా అనే దానివి, ఇప్పుడేంటి కొత్తగా నాన్న అంటున్నా? పప్పా పప్పా అంటే లిప్స్టిక్ చెరిగిపోతుంది కదా నాన్న. నీ లిప్స్టిక్ సంగతి పక్కన పెట్టు, ముందు తేలాల్సిందే. పెళ్ళయ్యాక కూడా మీరు నన్ను మునుపట్లాగే ప్రేమిస్తాను అన్నారు, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది, కానీ నా పెళ్లి నీతోనే జరుగుతుంది, నాకేం తెలుసు పిచ్చిమొహం. మన పెళ్లి సంగతి పక్కన పెట్టి ముందు మన పిల్ల పెళ్లి గురించి చూడు. అమ్మ సుందు నువ్వు చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఎలాంటివాడా? నన్ను నవ్విస్తూ ఏడిపించేవాడు, ఏడిపిస్తూ నవ్వించేవాడు, తాగుడు సిగరెట్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు, పాటలు పాడుతూ డాన్స్ చేసేవాడు, ఇంకా జోక్స్ సినిమా విశేషాలు చెప్పే హుషారైన వాడు కావాలి. అయితే మన టీవీ పెళ్లి చేసుకోమ్మ చాలు. అందులో నీకు కావాల్సినవి ఉంటాయి. అమ్మా మీ నాన్నకంతా హాస్యమే కానీ నువ్వు మీ పెద్దనాన్నగారికి కూడా ఒక సలహా అడగమ్మా. వాణ్ణి అడగటం ఎందుకో? ఆయన మీకన్నా తెలివైన వారు కాబట్టి. ఏ పెళ్ళం తన మొగుడు తెలివినాడు ఒప్పుకుంది కనుక. బట్టతలు ఉంటే తెలివిగలలు అవుతారని మా టీచర్ చెప్పింది. మీ టీచర్కి ఫోన్ చేసి కనుక్కున్నా, పట్టుదల కాదురా చెవిటి విధవా, పట్టుదల ఉంటే తెలివిగల వారు అవుతారు అని నేనన్నానని చెప్పమంది. అమ్మ సుందు అసలైన తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా? నాకన్నా ముందు మీ అమ్మని పెళ్లి చూపులు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు సార్ వాళ్ళు. ఏమండి నిజం చెప్పండి, అసలు నేనంటే ఇష్టమా కాదా? రామాణం ఒకసారి రా. ఎందుకు కొట్టారు? ఎందుకా? ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళనే కొట్టబుద్దవుతున్నట. ఇప్పుడు చెప్పు మనిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు? అలా వచ్చారా? చెప్తాం మీ పని. ఏమండి చెక్క, నా గురించి ఏమనుకుంటున్నారు? నేను కూడా మిమ్మల్ని తక్కువగా ప్రేమించడం లేదు. అబ్బా గరుడం తొందరగా. గరుడం ఏంటని దిగులుగా ఉన్నావు? నా జుట్టు నిరిసి నా అందం తగ్గి నేను ఎంత ఘోరంగా కనిపిస్తున్నానో చూసారా? బాగా లావయ్యాను కూడా. ఏమండి నా గురించి ఏదైనా రాకింగ్ మాట చెప్పి నాకు కాస్త హుషారిప్పించండి. ఇంత వయసు వచ్చా కూడా నీ కంటి చూపు మాత్రం గొప్పగా ఉందే గరుడం. చూసించాలు ఆ ఉప్మా పెట్టు ఇక చాలాపు. మా నాన్న సన్యాసుల్లో కలిసిపోయే ముందు మా అమ్మ చేసిన ఉప్మా ఇదిగో సరిగ్గా ఇలాగే ఉండేది. ఏం చేస్తాం? తింటాం, తినక చేస్తావా? ఏమోయ్ మన సుబ్బారావు యువకుడయ్యాడు. ఎలా తెలుసుకున్నారు? ఈ మధ్యవాడు నన్ను డబ్బులు అడగడం ఎక్కువ ఇండ్లే. ఏం నాన్న అసహ్యంగా సుబ్బారావు అని, నా పేరు రిపేర్ చేసుకుని సుబ్బరావుగా మార్చుకున్నాను కదా.
జేమ్స్ బాండ్ కూడా తన పేరుకు అంతగా మురిసిపోడరా. అసలు నీకు సుబ్బారావు అనే పేరు ఎందుకు ఇష్టం లేదురా? ఏంటా మాసయ్యంగా సుబ్బారావు అని? బెజవాడ బీసెంట్ రోడ్ లో గాని, కాకినాడ సినిమా సెంటర్ లో గాని సుబ్బారావు అని పిలిస్తే 100 మంది వస్తారు. అదే సుబ్బారావు అని పిలిస్తే నేను ఒక్కడనే వస్తాను. వినేవాడు సరిగ్గా వినకపోతే సుబ్బారావుకి సుబ్బారావుకి తేడా ఏమీ లేదురా. ఎందుకు లేదు? సుబ్బాయికి సుబ్బమ్మకి ఉన్నంత తేడా ఉంది. మీ పేరు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి డిమిట్రావ్. పెళ్లికి ముందు మీ వివరాలన్నీ తెలుసుకున్నానే గాని మీ పేరు అడగడం మర్చిపోయాను. డిమిట్రావ్ అని తెలుసుంటేనా? నాన్న, మీ నాన్న పేరుతో పోల్చుకుంటే నీ పేరు చాలా బాగుందిరా. అన్నట్లు వాడికి ఒక పింక్ నోట్ కావాలని 2 రోజుల నుంచి అడుగుతున్నాడు. ఇవ్వండి. చనువునిచ్చిన ఆలి చంకని కూర్చుందంట. అలా ముందు నువ్వు చెప్పేది. ఓరే సుబ్బిగా, నీ వయసులో నేను 150 రూపాయలతో కడుక్కునేవాడిని. ఎలాగో తెలుసా? తెలుసు. ఇంకెలా? దొంగతనం చేసి. ఇంతకీ నీకు 2000 అంత అర్జెంటుగా ఎందుకురా? ఎనాటమీ బుక్ కొనుక్కోవాలి. ఆల్రెడీ ఉందిగా, అది 10 ఏళ్ల క్రితంది. ఇప్పుడు కొత్తది కొనుక్కోవాలి. ఈ 10 ఏళ్లలో మనుషులకి దేవుడు కొత్త ఎముకలేమీ ఇవ్వలేదు గాని ఆ పాతవి సరిపెట్టుకో. అయినా బీకామ్ లో ఎనాటమీ చేస్తారా? నా చెవులో పూలు పెట్టాం కాకపోతే. మీరు డైలీ పేపర్ చదవడం ఆపేయండి నాన్నగారు. ఎందుకో? మీకు జనరల్ నాలెడ్జ్ మరీ ఎక్కువైపోతుందని నా అనుమానం. నీ చదువు పూర్తి వచ్చింది కదా నాన్న, మేము నీ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం. పెళ్లి చేసుకోనమ్మా. ఎందుకనో? అది అది ఇదిగో, ఎవరినైనా అఘోరించాడో అడుగు. చిచ్చే, ఏమిటా పదజాలం? ఇలాగే అడిగేది? ఎరా, ఎవరినైనా ప్రేమించా? ఇంకా లేదమ్మా. నీకు ఆనందం కావాలనుకుంటే ప్రేమకు ఓనర్ అవు, అంతేగాని డోనర్ కాకు. అర్థమైందా? అసలు పెళ్ళంటే నాకు భయం నాన్నగారు. అంత భయం ఎలా వచ్చిందో? మొన్న నా ఫ్రెండ్ డాలర్రావు పుట్టినరోజుకు వెళ్ళాను. ఆ రాత్రి వాడిచ్చిన డిన్నర్ పార్టీలో అక్కడ Alcohol is not the answer. It just makes you forget the question. ఇదెవడో గానీ కరెక్ట్ గా రాశాడ్రా. అవును రోయ్. అబ్బా, ఎక్కడ్రా మన వాళ్ళు ఇంకా రావట్లేదు. అదిగోరా వచ్చేస్తున్నారు. ఏంటి ఇంత లేటు? అరే ఆగండ్రా, అది మనం బుక్ చేసుకున్న టేబుల్. ఎవడో ఓల్డ్ మ్యాన్ కూర్చున్నాడు. చెప్తా పద. యంగ్ మ్యాన్, మీరు ఎప్పుడైనా VCR అద్దెకి తెచ్చుకుని అందులో తెలుగు సినిమాలు చూసారా? చూశాను. చూసాడంట్రా. మరి మీరు ఎప్పుడైనా టీవీ నాబ్ని చేతితో పట్టుకుని పట్ట 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 తిప్పారా? తిప్పాను. మీరు ఎప్పుడైనా ఆడియో క్యాసెట్ లో టేప్ ని పెన్సిల్ తో తిప్పారా? తిప్పాను. అయితే ఏంటిటా? మరి మా యూత్ మధ్యన మీరెందుకు సార్? ఇది మేం బుక్ చేసుకున్న టేబుల్, మీరు కూర్చోవలసింది. జరగరా, అదిగోండి అక్కడ. అవునా? హ్యాపీ బర్త్డే టు యూ, టు మీ హ్యాపీ బర్త్డే టు యూ డాలర్ రావ్. హ్యాపీ బర్త్డే, చీర్స్. ఎద్దులా ఉన్నావు, కళ్ళు కనిపించ. సారీ అండి, మావారనుకున్నా. పర్వాలేదు, మీరు చూసుకొని ఉండరు. ఒక భార్య తన భర్తకి ఎలాంటి గౌరవం ఇస్తుందో చూశాక పెళ్ళంటేనే భయం వేస్తుందమ్మా. అంతా అమ్మాయిలా ఉండర్రా. అదిగో అబోర్డ్ చూడు. ఐ ఆమ్ ది బాస్ ఆఫ్ ది హౌస్ అండ్ ఐ హావ్ ది పర్మిషన్ ఆఫ్ మై వైఫ్ టు సే సో. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఇంటికి బాసుని, అలా అని చెప్పుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మాత్రం మీ అమ్మే. నైస్ లుక్ చూడు. సరే, అదంతా నాకెందుకు కానీ ముందు డబ్బులు నాన్న ఇవ్వండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అమ్మా,
పింక్ నోట్ అడిగితే గ్రే నోట్ ఇచ్చాడే. వాడు అడిగినంత ఇవ్వచ్చుగా? నేను చెప్పిన మాట ఒకటి వినరు, చెప్పిన పని ఒకటి చేయరు. నేను రాక్షసుని పెళ్లి చేసుకుని సుఖపడేదాన్ని. ఒకే గోత్రం గల వారి మధ్య పెళ్లి నిషిద్ధం కదోటోయ్. మీ వ్యంగ్యం నాకు అర్థం కాలేదనుకుంటున్నారా? నన్ను మూర్ఖురాలనుకుంటున్నారా ఏమిటి? నిజం చెప్పండి, మానిద్దరిలో ఎవరు మూర్ఖులు, మీరా నేనా? అందరికీ తెలుసు నువ్వు చాలా తెలివిగలదానివని, మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకోవని. డౌటేనమ్మా. ఒరే ఆగరా, నిన్న ఏ పరీక్ష రాసావు? మ్యాథ్స్ అనుకుంటా నాన్నగారు. అనుకుంటున్నావా? అవును నాన్నగారు. ఆహా, అదేలా తెలిసిందో? అంటే చాలా మంది పరీక్షకి క్యాలిక్యులేటర్ తెచ్చుకున్నారు. ఒరే, నువ్వు కాపీ కొట్టడం కంటే పరీక్ష ఫెయిల్ అవడమే నాకు ఇష్టంరా. అయితే మీ కొరికి తప్పకుండా తీరుస్తాను నాన్నా. నాగలున్న ఊరికి ఆకలి చేరదన్నట్టు కష్టపడి చదివే వాళ్ళకి ఫెయిల్ అవడమే తెలీదు. బాయ్ మమ్మీ. బాయ్. వీడు షూట్ స్పెల్లింగ్ లో ఎల్ అక్షరంలా వేస్ట్ ఫెయిల్ అవగాడు, నాలెడ్జ్ స్పెల్లింగ్ లో కేలా వృధాగాడు. విత్తనంలో లేనిది విశ్వంలో లేదని ఊరికే అనలేదు. సార్ ప్రింట్ రెడీ సార్, ఒకసారి చూస్తారా? తప్పు లేకుండా కరెక్ట్ గానే ఉంది కదా? ఉంది సార్. ఓకే కదా, ఇప్పటికే చాలా బిజినెస్ లాస్ అయ్యాను, వెళ్ళి డోర్ కంటించు. ఓకే సార్, వెళ్ళు. ఏంట్రా అది అంత అర్జెంట్ గా అతికించమంటున్నావు? ఫ్రీ వైఫై అవైలబుల్ అనే చాట్రా? అవును, దానికి నీ బిజినెస్ లాస్ కి సంబంధం ఏంటి? కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. చూడు టేబుల్స్ అన్ని ఎలా ఖాళీగా ఉన్నాయో. అదే ఫ్రీ వైఫై అవైలబుల్ అని చెప్పామనుకో, పని లేని వాళ్ళందరూ వచ్చి పనికి మాలినవన్నీ ఆర్డర్ చేసి నెట్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు. అసలే కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. ఆఖరికి మన పక్క రోడ్డులో బండి మీద మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడు కూడా ఫ్రీ వైఫై పెట్టేశాడురా. అవునా? ఇప్పుడు చూడు, కస్టమర్లని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. ఫ్రీ వైఫై అవైలబుల్, ఐడియా బాగుందిరా. The more you weigh, the harder to kidnap you. Stay safe, eat pizza అంటున్నారే. మనం బరువు పెరుగుతూ ఉంటే కిడ్నాప్ చేసే వాళ్ళకి మనల్ని కిడ్నాప్ చేయడం కష్టంగా ఉంటుందంటే, అందుకే పిజ్జా తినమంటున్నా. బరువు పెరగమని చెప్తున్నారుగా, ఇంకెందుకు ఆలస్యం? రెండు పిజ్జాలు పట్రా, రెండు చీజ్ బర్గర్లు కూడా, వీటితో పాటు రెండు జ్యూసులు కూడా. అన్నట్టు మన కాలేజ్ మొత్తాన్ని నా పెళ్లికి పిలవాలి. అమ్మో, కాలేజ్ మొత్తమా? మరి జరుగుతుంది ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. ఎవరినైనా మర్చిపోతానేమో, గుర్తు చేస్తూ ఉండు. ఏమే, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడిందే. ఏంటది? అదే, బహుమతులు స్వీకరించబడవు అని బదులు బహుమతులు స్వీకరించబడును అని పడిందే. అది మిస్టేక్ కాదే, కరెక్ట్ గానే పడింది. అదేంటి? అందుకే కాలేజ్ మొత్తాన్ని పిలిచేది. గుర్తు చేయకపోతే ఎవరు గిఫ్ట్ ఇవ్వట్లేదే, తినేసి వెళ్ళిపోతున్నారు. సరే గాని, ఎంత పెట్టి కొన్నావేంటి నీ మొగుణ్ణి? కొనటం ఏంటే? అదే కట్నం ఎంత అని. నేను కొనుక్కోవడమేంటే నాన్ సెన్స్, నన్నేవాడు కొనుక్కుంటున్నాడు. అదేం కాన్సెప్ట్? కన్యాశుల్కం కాన్సెప్టే. ఇంతకీ ఎంత పలికిందేంటి నీ రేటు? 25 లక్షలు. 25 లక్షలే? మరీ అంత షాక్ అవ్వకు, ఇంకా ఉంది. ఏంటి అది? బావమరిది కట్నం 10 లక్షలు. బావమరిది కట్నమా? అదేంటే? అదేనే, ముందు ఆడబడుచులు కట్నం ఉండేది కదా, దానికి రీప్లేస్ లో బావమరిదిలు కట్నం. మా తమ్ముడున్నాడు కదా, వాడికొస్తాయే బావమరిది కట్నం 10 లక్షలు. నేను మీ తమ్ముడిగా పుట్టింటే బాగుండేది. చి, నువ్వు నా తమ్ముడు వెంటే. బంగారం, బట్టలు, కార్లు ఇలా వగేరా వగేరా అన్ని కలుపుకొని ఇంకో 15 లక్షలు వస్తుందనుకో. అయినా అంత తెలివైన తింగరోళ్ళెవరే, అలా ఎలా ఒప్పుకున్నారు? సింపులే, ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఇన్ ఎ మార్కెట్. మార్కెట్ ఒక్కటి తప్ప ఇంకేం అర్థం కాలేదే నాకు. రే ఆగరా, అక్కడ చూడరా. ఏముందిరా అక్కడ? నేను చెప్తాను పదరా బాబు, చూడరా. ఫ్రీ వైఫ్ అవైలబుల్.
ఇది నమ్మేట్లేదురా డాలర్. కాకపోతే అంత బహిరంగంగా బోర్డు పెడతారా? నిజమేరా డాలరు, ఎన్నెన్ని కొత్తవి కనిపెడుతున్నారు. సేల్స్ ప్రమోషన్ లో రా. పద పద ఏంటో చూద్దాం. వెళ్దాం, కానీ ఈ బోర్డులో ఏదో తేడా ఉందిరా డాలరు. తేడా అంటావేంటి? అంత క్లియర్ గా ఫ్రీ వైఫ్ అవైలబుల్ అని రాసుంటే పద పద రేటు చెప్దాం. అవునే, మన కంత్రి కనక మహాలక్ష్మి పేరు రాసావా? మర్చిపోయాను. రైట్. వెల్కమ్ సార్, కూర్చోండి. ముందు చెప్పు, బయట బోర్డు ఫ్రీ వైఫ్? అది ఫ్రీయా సార్? నేను చెప్పలా, ఫ్రీ అంట్రా. ఎక్కడెక్కడ ఇదేనేమిడి కాబోయే పెళ్ళం? శుభలేఖలు ఎదురుగుండా పెట్టుకుని కూర్చుంది. వేర్ ఈజ్ మై వైఫ్? దేర్ ఈజ్ యువర్ వైఫ్ విత్ వెడ్డింగ్ కార్డ్స్. WWF లో బాక్సర్ల కుమ్మేసావే. డ్రై ఫ్రూట్స్ మిక్స్ తాగి అంత డైవర్ట్ అయ్యానా? నీకు నిజంగా ఏం గుర్తులేదా? కూల్ డ్రింక్ వరకే గుర్తుంది, మిగతాది మాకు గుర్తుండిపోతుందిగా. అందరూ మందు మార్చి నన్ను బుక్ చేస్తారే. చెప్తా చెప్తానే. ఏ బ్రాండ్ కావాలరా? వైన్ తీసుకురారా? వైన్? అమ్మాయిలు తాగేది. రాత్రి కాక్టైల్ తాగితేనే నాకు కిక్కెక్కలేదు.